హలో గైస్, మీ ఛానల్ చూసిన వ్యూయర్స్ అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2020. Yes, ఒక డికేడ్ కంప్లీట్ అయిపోయింది 2010 to 2020, అండ్ దిస్ ఇస్ వెరీ ఫ్యాన్సీ న్యూ ఇయర్, రైట్? Yes. అందుకే అంతే స్టైలిష్ గా మనం ఈ న్యూ ఇయర్ సమరంలో భాగంగా మనం ఈ ఛానల్ ఈ రోజు నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్కి వచ్చేసింది. నేను అలేఖ్యతో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ తో ఉన్నాము. ఒక్కసారి వాళ్ళందరూ మీకు చెప్తారు న్యూ ఇయర్. గైస్, విష్ ద వ్యూయర్స్. సో చూసారు కదా, ఇంత ఎనర్జెటిక్ గా ఈరోజు షో మొత్తం సూపర్ ఉండబోతుంది. వాళ్ళ డాన్సెస్, వాళ్ళ పాటలు పాడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు, అండ్ అలానే సో మెనీ టాలెంట్స్. దే వాంట్ టు స్పీక్ సంథింగ్ టు యూ, అండ్ యా, వాట్ నాట్. అలేఖ్య, నేనైతే రెడీ, నువ్వు రెడీయా? చాలా. ముందుగానే ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాను, ఎందుకంటే ఎప్పుడు చదవలేను కాదు, నాకు కూడా బాగా అలా చేయాలనిపిస్తుంది, అలా చేసేద్దాం. ఎస్, మీరు కోరిన విధంగా అండ్ మీకు నచ్చే విధంగా ఈ రోజు నుంచి మా ఈ షో సూపర్గా ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రారంభమైన ఈ జర్నీ ఒంగోలులో ఉన్న నెంబర్ ఆఫ్ స్కూల్స్లో వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ని ఎక్స్పోజ్ చేయడానికి, అండ్ న్యూ ఇయర్ విషెస్ని, న్యూ ఇయర్ సంబరాలని ఓన్లీ డ్యాన్సులు పాటలే కాదు, అండ్ కేక్ కటింగ్ జరగబోతుంది, అండ్ ప్రిన్సిపల్ గారి చేతుల మీదుగా స్టూడెంట్స్ అందరి మధ్య. సో వాళ్ళ న్యూ ఇయర్ సంబరాలు మన వీ ఛానల్ సాక్షిగా మీ అందరి కోసం. ఇంకెందుకు లేట్, వెళ్ళిపోదామా? లెట్స్ గో. దిస్ ఇస్ ఎ ప్రైవేట్ పార్టీ. ఈరోజు మనం నెక్స్ట్ జెన్ స్కూల్లో ఉన్నాం అన్నమాట. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్ని ధూమ్ ధామ్ జరిగిపోతున్నాయి. ఎలా అంటే అలా అన్నమాట, అంటే అలా మాటల్లో చెప్పుకుంటూ పోతే ఏమొస్తుందండి చూద్దాం. కానీ ఇప్పుడు మనం నెక్స్ట్ జెన్ స్కూల్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ అసలు ఈ స్కూల్ ఏంటి, దీని అట్మాస్ఫియర్ ఏంటి, ఇక్కడ హెడ్ ఎవరు, ఎలా పిల్లల్ని మేనేజ్ చేస్తున్నారు, ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి మొత్తం తెలుసుకుందాం, ఓకేనా? సో మనతో పాటు ఉన్నారు ఈ స్కూల్ ప్రిన్సిపల్. సో సార్ని అయితే తెలుసుకుందాం. హలో సార్. హలో. ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సార్, మీ పేరు? డాక్టర్ ఆర్ఎల్వి రమేష్. ఆర్ఎల్వి రమేష్ గారు. ఓకే సార్, మీరు ఈ స్కూల్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది సార్? ఇస్ ఫిఫ్త్ ఇయర్ అండి. సో మంచి రెస్పాన్స్ ఉందా స్కూల్కి? ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు? యా, మాకు వచ్చేసి అరౌండ్ 600 స్టూడెంట్స్ ఉన్నారండి. అవర్ స్కూల్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రీమియం ఇన్స్టిట్యూట్ ఇన్ ఒంగోల్. నాట్ ఓన్లీ ఉంది, చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని జిల్లాల్లో ఒక మంచి స్కూల్గా మాకు పేరు ఉంది. సూపర్ సార్, సూపర్. అసలు యాక్చువల్లీ మంచి సక్సెస్ ఉంది అని బయట కూడా మంచి టాక్ ఉంది. మీరు పిల్లలకు కూడా మంచి అట్మాస్ఫియర్ ఇచ్చారని చెప్పి అంటుంటారు. సో పిల్లల్ని ఓన్లీ స్టడీస్ పర్పస్ మీద అనుకుంటారా, లేదంటే వాళ్ళకి గేమ్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వీటన్నిటిలో కూడా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయిస్తారా? యా, మా స్కూల్లో ఉండే స్పెషాలిటీ అదేనండి, వీ ఫోకస్ ఆన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. మా స్కూల్లో చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, అలా అని స్టడీస్ ఏం తక్కువ అవ్వదు. దాంతోపాటు ఒక ప్రాపర్ ప్లానింగ్ ప్రకారం వెళ్తుంటాం. మా స్కూల్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ హార్స్ రైడింగ్ కానివ్వండి, లేకపోతే స్విమ్మింగ్ కానివ్వండి, రాక్ క్లైంబింగ్ కానివ్వండి, షూటింగ్ కానివ్వండి, ఇలా చాలా ఈవెంట్స్కి జరుపుకోవటానికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. సూపర్ కదండి, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్. ఈ కాలంలో పిల్లలు ఇప్పటి నుంచి నేర్చుకుంటుంటేనే కదా మనం ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సార్ వాళ్ళు మనకు అన్ని ఇదే స్కూల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అసలు ఎవ్రీ ఇయర్ ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతుంటాయి, మీరు ఇక్కడ పిల్లలతో ఎలా ఉంటారు? న్యూ ఇయరే కాదండి, మా స్కూల్లో అన్ని ఫెస్టివల్స్ కూడాను చాలా బాగా జరుపుతాము. ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఫెస్టివల్కి రావడానికి ముందు, అంటే ఒక కులం మతం అనేటువంటిది లేకుండా అన్ని ఫెస్టివల్స్ జరుపుతాం అన్నమాట. దానిలో ఒక్కొక్క స్టేట్లో ఈ ఫెస్టివల్ ఎలా జరుపుకుంటారు అనేటువంటిది మేము పిల్లలకి చేసి చూపిస్తూ ఉంటాము. సో దే కమ్ టు నో ఒక్కొక్క ఫెస్టివల్ యొక్క గొప్పతనం ఏంటి, అది ఎందుకు చేసుకుంటారు, ఒక్కొక్క ఏరియాలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. అండ్ న్యూ ఇయర్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ వన్.
న్యూ ఇయర్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం మన స్కూల్లో. పిల్లలు ఇంకా న్యూ ఇయర్ అంటే వాళ్ళకి ఆనందం ఎక్కువ కదా, కాబట్టి డెఫినెట్గా దే టేక్ పార్ట్ సో మచ్. సూపర్ అండి, స్టడీసే కాదు కల్చర్కి కూడా వీళ్ళు ఇచ్చే వాల్యూ మనకు తెలుస్తుంది. సార్ ఈ 5 ఇయర్స్లో మీకు అంటే ఎవ్రీ ఇయర్ మనం చేస్తూ ఉంటాము ది బెస్ట్గా అనిపించింది ఈ ఇయర్ అని ఒక అంటే సెలబ్రేషన్స్ కానీ మీకు ఇయర్ బాగా అనిపించింది అని కానీ ఏ ఇయర్ సార్? ఎవ్రీ ఇయర్ ఇస్ న్యూ ఇయర్ ఓన్లీ ఫర్ అస్. అంటే ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క ఎయిమ్ పెట్టుకొని వెళ్తూ ఉంటామండి, కాబట్టి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకుంటాం, ఆ టార్గెట్ రీచ్ అవుతాం, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ న్యూ టార్గెట్ పెట్టుకుంటాం. సో వి గో ఆన్ లైక్ దట్. మొత్తానికి టార్గెట్లు అనేవి ఫిక్స్ అన్నమాట. సో ఫైన్ సార్, కాకపోతే వి కెనాట్ అచీవ్ ఎనీథింగ్ కదా. అది మాత్రం నిజమండి, టార్గెట్ లేదా మనం ఏం చేయలేము. ఏదైనా చేయాలంటే ముందు ఒక ఆలోచన ఉండాలి. సో పర్సనల్గా మీ లైఫ్లో మీకు ది బెస్ట్ అనిపించిన ఇయర్? ప్రతి ఇయర్ ద బెస్ట్ అనే అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇస్ గోయింగ్ ఆన్ గుడ్, దట్స్ ఇట్. ఎవ్రీథింగ్ ఐ టేక్ పాజిటివ్లీ ఓన్లీ. చాలా పాజిటివ్, నిజంగానే సార్ చాలా పాజిటివ్గా ఉన్నారు. ఏదైనా సరే పాజిటివ్గా రియాక్ట్ చేసుకుంటా అంటున్నారు. సో ఈ ఇక్కడ ఉన్న పిల్లలతో మీ రిలేషన్ ఎంతలా ఉంటుంది సార్? ఇట్ ఈస్ గుడ్ అండి. పిల్లలంతా పిల్లలు పిల్లలే ఎప్పుడైనా కూడా, వాళ్ళ అంతా టెండర్ మైండ్ ఉంటుంది వాళ్ళకి. అలాగ నేను వాళ్ళని మోల్డ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవటం, ద లాస్ట్ 34 ఇయర్స్ ఇదే ఫీల్డ్లో ఉన్నాం. ప్రతి సంవత్సరం 34 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. సో ఎవ్రీ ఇయర్ న్యూ బ్యాచ్ వస్తూ ఉంటారు, వాళ్ళు వెళ్తూ ఉంటారు, చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతూ ఉన్నారు, అన్నీ చూస్తూనే ఉన్నాం మేము. కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్, అందరూ బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. పాత పిల్లలందరూ మళ్ళీ మళ్ళీ మధ్యలో వస్తూ ఉంటారు, వాళ్ళంతా కనపడి మేము ఇక్కడ పనిచేస్తున్నాం అక్కడ పనిచేస్తున్నాం. సో వెన్ దే టెల్ దేర్ సక్సెస్ స్టోరీస్ వీ ఫీల్ సో ప్రౌడ్. సూపర్ సూపర్ సార్, అంటే పిల్లలతో మీకున్న అటాచ్మెంట్ కానీ ఎవ్రీ ఇయర్ మీరు 1, 2, 3 కాదు ఏకంగా 34 ఇయర్స్ ఇదే ఫీల్డ్లో ఉన్నారు, టీచింగ్ ఫీల్డ్లో. నాకు అర్థమైపోతుంది మీకు అసలు ఈ ఫీల్డ్ అంటే ఎంత ఇష్టమో. ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడానికి మేము చాలా కష్టపడుతున్నాము, అలాంటిది మీరు 34 ఇయర్స్ ఉన్నారు, అందుకైనా సరే మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మీతో మాట్లాడుతున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ మమ్మల్ని ఈ స్కూల్కి ఇన్వైట్ చేసి ఇంత మంచి ప్రోగ్రామ్ని మాకు మా వ్యూయర్స్కి అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. So happy new year to all the viewers. Thank you. సో వ్యాస్ చూసాం కదా, మనం రమేష్ గారితో మాట్లాడేసాము ఈ స్కూల్ ప్రిన్సిపల్తో. సో 34 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు, మనం మన అసలు అక్కడ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా గొడవ చేస్తున్నారు అనేది చూసేద్దాము. ఈ న్యూ ఇయర్లో వాళ్ళకి మంచి సర్ప్రైజ్, అసలు ఎంత జోష్గా ఉంటున్నారు అనేది కూడా చెక్ చేసేద్దాము. రండి వచ్చేద్దాం. This is a private party. సో ఫస్ట్లీ ఇప్పటిదాకా ప్రిన్సిపల్ గారితో మాట్లాడి విన్నారు కదా రమేష్ సార్, చాలా చక్కగా మాట్లాడారు, స్కూల్ గురించి చాలా చక్కగా చెప్పారు, అండ్ వాళ్ళ స్టూడెంట్స్ గురించి కూడా సూపర్ డూపర్గా చెప్పేశారు. అండ్ అంత సూపర్ డూపర్ మాట్లాడే మనం తెలుసుకుందాం. ఫస్ట్లీ హాయ్. హాయ్, నీ పేరు? కమ్ స్టాండ్ అప్. నీ పేరు? మృదుల. మృదుల. సో మృదుల ఎక్కడి నుంచి, ఐ మీన్ ఒంగోలునేనా నువ్వు? ఒంగోలే. ఒంగోలేనా? సో నెక్స్ట్ జిన్ స్కూల్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి, తర్వాత మీ టీచర్స్కి, తర్వాత ప్రిన్సిపల్ సార్కి, చైర్మన్ సార్కి, వీళ్ళందరితో పాటు మా వ్యూస్ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి. హ్యాపీ న్యూ ఇయర్ అంటే సాఫ్ట్గా చెప్తావా? చాలా మృదులంగా చెప్పావు. హ్యాపీ న్యూ ఇయర్. ఎస్ సార్, కెమెరా లుక్. హ్యాపీ న్యూ ఇయర్. సో హ్యాపీ న్యూ ఇయర్. సో మరి ఎవ్రీ ఇయర్ నువ్వు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు? ఐ సెలబ్రేట్ విత్ మై ఫ్రెండ్స్ ఇన్ ద స్కూల్. సో ఫ్రెండ్స్ ఇన్ ద స్కూల్ న్యూ ఇయర్ అనగానే ఫ్రెండ్స్ స్కూల్ సెలబ్రేట్ చేసుకుంటావా? సెలబ్రేషన్స్ అంటే ఏం చేస్తావు? సెలబ్రేషన్స్ అంటే వి ప్లాన్ అ పార్టీ. యూ యు ప్లాన్ అ పార్టీ? వాట్ కైండ్ ఆఫ్ పార్టీ ఇట్ ఇస్? లైక్ కేక్ కటింగ్, హ్యాపీ న్యూ ఇయర్ పార్టీ జోన్. సో ఫుల్ గా తన ఫ్రెండ్స్ తోటి కేక్ కట్ చేసేసి పార్టీ చేసేసుకుంటదంట. అండ్ నెక్స్ట్ ఎవరు? ఆ యా, నీ పేరు?
నా పేరు మెహరీన్ షినాజ్. మెహరీన్ షినాజ్, సో మెహరీన్, సో నువ్వు కూడా మీ ఫ్రెండ్స్కి అందరికీ ఎలానే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్తావా? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై ఫ్రెండ్స్. ఆల్ మై ఫ్రెండ్స్, మరి వ్యూయర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సో మెహరీన్, ఈ 2019 మొత్తం అయిపోయింది కదా, సో 2019లో నీకు బాగా గుర్తుండిపోయిన బెస్ట్ డే ఏదన్నా కానీ, బెస్ట్ థింగ్ ఏదన్నా కానీ ఏమైనా ఉందా నీకు? చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్స్ డే బాగా సెలబ్రేట్ చేసుకున్నావా నువ్వు? ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నావు? మేము మా ఇంటి దగ్గర కూడా సెలబ్రేట్ చేసుకున్నాం, స్కూల్లో కూడా డాన్సెస్ అవి చేసాం. సో మరి ఈరోజు నువ్వు డాన్స్ చేస్తున్నావా అందరి కోసం? లేకపోతే వేరే కంట్రీ నుంచి తిరిగి రావడం. సో మీ ఫాదర్ స్టేట్స్ నుంచి ఇక్కడికి వచ్చేసారనమాట నీ దగ్గరికి, సో దట్స్ యూ వాంట్ టు రిమెంబర్ దోస్ థింగ్స్. మీ ఫాదర్ పేరు చెప్పు మరి. అనిల్. అనిల్. సో డాడీ హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. డాడీ హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హా హా సీత. సో నెక్స్ట్ ఎవరు? హా ఇక్కడ ఎవరు లేరా? మేడం మాట్లాడతారండి ఒక నిమిషం. మ్యామ్ మీ పేరు? మాధవీలత అండి. మాధవీలత గారు చెప్పండి మ్యామ్, ఈ స్టూడెంట్స్ అందరినీ ఎలా భరిస్తున్నారు? చాలా చక్కగా అండి, మా స్టూడెంట్స్ చాలా మంచి వాళ్ళు. చాలా మంచివారు. ఏం టీచర్స్ ఉంటారు మ్యామ్ మీరు? బయాలజీ అండి. బయాలజీ టీచర్స్ ఉంటారు. సో బయాలజీ టీచర్స్ మాధవి గారు ఇప్పుడు విష్ చేస్తారు. బయాలజీ సబ్జెక్ట్లో చెప్తారా? హ్యాపీ న్యూ. బయాలజీ లాంగ్వేజ్లోనే కావాలి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఏ భాషలో అయినా ఏ లాంగ్వేజ్లో అయినా అదే లాంగ్వేజ్. సో నెక్స్ట్ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ యశోధరా. చెప్పాలనుకుంటున్నావు కదా, కమాన్ స్పీక్ అవుట్. వస్తుంది వస్తుంది. ఏం రావట్లేదు. ఏం రావట్లేదా? సరే నేను క్వశ్చన్ అడగదు అయితే. సో ఎవరు ఎవరికి చెప్తావు? మీ బెస్ట్ ఫ్రెండ్కి చెప్తావా? నీకు ఫైవ్ ఆపర్చునిటీస్ ఇస్తే ఎవరికి చెప్తావు? మీ టీచర్స్కి చెప్తావా? బెస్ట్ ఫ్రెండ్ చెప్తావా? పేరెంట్స్ చెప్తావా? లేకపోతే ఎవరికి చెప్తావు? మొత్తానికి చెప్తా. అందరికి గైడ్ చెప్తావా? లేదు లేదు లేదు, యూ నీడ్ టు చూస్ వన్. సో ఈ మూడిలో నుంచి ఒకటే సెలెక్ట్ చేసుకో. ఇక్కడ మూడు కనిపిస్తున్నాయా? పేరెంట్స్కి. పేరెంట్స్కి చెప్తావా? చెప్పేసి. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా నాన్న. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా నాన్న. సూపర్ సూపర్ బ్యాండ్. యా కూర్చోడే బెస్ట్. నాకు నైట్. హలో, ఐఎమ్ జైని. చెప్పేసి ఎవరికి చెప్పేవాళ్ళు? వ్యూవర్స్. వ్యూవర్స్. యా హలో వ్యూవర్స్. హలో వ్యూవర్స్, ఐఎమ్ జయని. జయని. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జయని? శక్తి ఆఫ్ గణేష. శక్తి ఆఫ్ గణేష్. నేను ఈరోజు తెలుసుకున్నా, వాళ్ళు కూడా చాలా మంది ఈరోజు తెలుసుకుని ఉంటారు. నైస్ నేమ్ బిట్వీన్ అండ్ యా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. సో వాట్ యూ వాంట్ టు డూ ఇన్ కమింగ్ ఇయర్, ఐ మీన్ 2020లో? సో ఎనీ రెజల్యూషన్ యూ హ్యావ్ టేకెన్ యెట్? ఆర్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై అకాడమిక్స్ అండ్ స్పోర్ట్స్. ఇక్కడ కూడా చదివేనా కెమెరా ఇది? ఓ సారీ, ఇక్కడ కూడా చదివేనా? చదువు కాకుండా అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ స్పోర్ట్స్ ఇయర్ మొత్తం చదువుతూనే ఉంటావు కదా? I want to improve my sports. Okay. That's it. Sports improve chestunta nuvu? Ee sports artho? I play basketball, swimming. Basketball, swimming. So, ba fitness full ana. And so, evariki cheptavu new year nuvu? To everyone. Everyone. For the viewers, my friends and everyone. If I ask any particular one? Inta se vala chestunava? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ ఐ డోంట్ హావ్ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? యు నీడ్ టు సెలెక్ట్ వన్. ఇట్స్ ఎ టిపికల్ క్వశ్చన్. హారిక. హారిక. ఎక్కడ ఉంది హారిక? బెస్ట్ ఫ్రెండ్ కాదు, నీకు చెప్పదంట. నీకు చెప్పదంట న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండ్ జోక్స్ అపార్ట్ అండ్ యా ఎవరు? మై నేమ్ ఇస్ గగన సింధు. గగన సింధు. హ్యాపీ న్యూ ఇయర్. నాకు చెప్పావా? థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కరైనా చెప్పారు నాకు హ్యాపీ న్యూ ఇయర్? ఫ్రెండ్ చెప్పారు, అమ్మ నాన్న చెప్పారు, పేరెంట్స్ చెప్పారు, టీచర్ చెప్పారు. గగన సింధు. క్లాస్ ఒకసారి గగన సింధుకి. వాళ్ళు ఎందుకు కొడుతున్నారు కూడా వాళ్ళకి ఐడియా లేదు, కనీసం క్లాప్స్. ఓకే గగన సింధు, థ్యాంక్ యూ సో మచ్. గగన సింధు చెప్పు, ఇంకేం చెప్తావా? ఇంకేం చెప్పావా? అంతేనా? నాకు చెప్తే చాలు, ఇంకా ప్రపంచానికి మొత్తం చెప్పినట్టే. థ్యాంక్ యూ. యా కమాన్, చేతులతో కాదు, నేను టీచర్నా. వచ్చేసండి, మైక్ లాక్కోండి. మై నేమ్ ఇస్ విజిత. విజిత. ఏదో ఏదో పెట్టారు, బ్యాచ్ పెట్టారు, ఏం బ్యాచ్? క్లాస్ మానిటర్ వన్. క్లాస్ మానిటర్ వన్ అంటే లీడరా? కైండ్ ఆఫ్ లీడర్. అంతేనా?
లీడర్ అంట జాగ్రత్త. ఇంత పక్కకు ఉన్న లీడర్ అందరిని ఎలా మీటింగ్ చేస్తావు? బై షౌటింగ్. బై షౌటింగ్ ఎలా అరుస్తావు? అరు ఒకసారి నాకన్నా గట్టిగా రావాలా నువ్వు? అరు ఐ కాంట్. అరు షౌటింగ్ అన్నావు. ఐ కాంట్ షౌట్. యు కాంట్ షౌట్ దెన్ వై యు షుడ్ సెట్ షౌట్ ఇన్ ఓన్లీ క్లాస్ ఐ కెన్. క్లాస్ లో ఓన్లీ క్లాస్ లో నడుస్తావా? ఇఫ్ సపోజ్ థింక్ లైక్ ఇట్ ఈస్ అ క్లాస్ అండ్ ఐఎమ్ డూయింగ్ సమ్ మెస్ హియర్ సో హౌ కెన్ యూ షౌట్ అన్ మీ? టు టెల్ బీ క్వైట్. ఐల్ టెల్ పొలైట్ గా కట్టుకొని నువ్వు గొడవ చేయొద్దు ప్లీజ్ అని చెప్తే ఎవరైనా వింటారా? ఎవరైనా వింటారా చెప్పు. మరి ఎలా అరుస్తావు? బీ క్వైట్. బీ క్వైట్ అందరూ కూడా బీ క్వైట్. యా హలో ఎవరీవన్ ఐ యామ్ అనగా. అనగా అనగా హ్యాపీ న్యూ ఇయర్ ఎవరీవన్. హ్యాపీ న్యూ ఎవరీవన్ అనగా సేయింగ్ ఎవరీవన్ అనగా గుడ్. ఐఎమ్ శైలు బృందా. హ్యాపీ న్యూ ఇయర్ ఎవరీవన్. కంగారు పడుతున్నావు ఎక్కడికి వెళ్ళాను నేను? కెమెరా ఎక్కడికి వెళ్ళు నేను ఎక్కడికి వెళ్ళాను ఇక్కడే ఉండు. ఓకే ఐఎమ్ శైలు బృందా. హ్యాపీ న్యూ ఇయర్ ఎవరీవన్. హ్యాపీ న్యూ ఇయర్ ఎవరీవన్. ఓకే నువ్వు అమ్మాయా? నేను అమ్మాయితో మాట్లాడతా. ఇంకా హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్ టు ద వీవర్స్ అండ్ ఎవ్రీవన్ టు మై పేరెంట్స్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. నేను ఒకటి అడుగుతా, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? వీ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ చక్కగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగులో చెప్పేవా? ఈజ్ దట్ ఎ టాస్క్ ఫర్ యూ? వీ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర దినోత్సవాలు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ దట్. ఎనీవన్ ఎల్స్? ఓకే కమ్ ఆన్. My name is Saukya. 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 So Saukya chala saukyanga undi amma. Happy new year to everyone. Happy new year to everyone. Thank you so much Saukya. Okay inga evaranna andaru maatladtaru inda evaru maatladannaru idu vacharu mee andaru maatlade bondu mee madam maatladtara na mee peru Meena Kumari. Happy new year to viewers and happy new year to all my students and you people. Thank you so much to visit here. Thank you. Inga final come on. My name is Satvika. Satvika nunchunta va please. Happy new year to my friends and my family. Ande super. My name is Hindu. Hey, ఏం పియట్లేదు నాకు అసలు. My name is Hindu. My name is Hindu. Hindu, Sindhu. Hindu. Oh, different name. Happy New Year to all the viewers. Happy New Year to all the viewers. My name is Meenakshi. Meenakshi. నువ్వు కూడా తెలుగులో చెప్పావా విషయస్ ప్లీజ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. యా ఎనీవన్ ఓకే సో ఇక్కడ ఇంకా చేతులు ఎత్తున్నారు, ఎవరు ఎత్తారు అటు వచ్చినప్పుడు పాపం వాళ్ళు మాట్లాడతారంట ఫైనల్గా. ఆ తర్వాత అలాగే మైక్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుని అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతుంది. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కీర్తన. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. అంత దూరం నుంచి వచ్చి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. శుభ గాయస్, ఇది మరి అమ్మాయిలందరూ ఒక్కసారి కలిసి గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్. Yes, and ఇప్పుడైతే మాత్రం మా మైక్ అలేకే లాగేసుకొని అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతుంది. సో మొత్తానికి ఇప్పుడు దాకా చైతు మాట్లాడేశాడు కదా అమ్మాయిలతో, మన అబ్బాయిలు మరి అబ్బాయిలు కూడా విషయం చెప్పాలి కదా అండి. అంతే కదా స్టార్టింగ్. లే బుడ్డులే, ఇందుకు నీ పేరు? ప్రద్యుత్. ప్రద్యుత్ అది చూసి చెప్పు. ప్రద్యుత్, మీ పేరెంట్స్కి వాళ్ళకి ఫస్ట్ ఎవరికి విషయం చెప్పాలనుకుంటున్నావు? అందరికి. అందుకే చెప్పు, గట్టిగా చెప్పు. అందరికి. అందరికి. తర్వాత అందరికి ఏంటి? అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలని ఉంది నాకు. అయితే చెప్పు ఎవరైతే. నా మైక్ జాగ్రత్త. థ్యాంక్స్ సో మచ్. ఇంతకేం చదువుతున్నావు? థర్డ్ స్టాండర్డ్. థ్యాంక్ యూ. సో ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ ఇంత జోష్గా జరుపుకుంటావా? ఏంటి ఓన్లీ కేకేనా, ఇంకేముందా? ఇట్లానే చేసుకుంటాను జోష్గా. నేను అడుగుతున్నది నువ్వు ఇట్లా చేసుకుంటావా అని, అంటే ఇప్పుడు చేసుకోమన్నట్టు చేసుకోమని కాదు, నువ్వు ఎలా చేసుకుంటావు? నేను రోజు నా పేరెంట్స్తో కలిపి బయట వెళ్తాను, ఇంకా జాలీగా ఆడుకుంటావు వాటితో.
ఎంత క్యూట్ గా చెప్తున్నావు, చాలా స్వీట్. దాచుకో. సో నెక్స్ట్ ఎవరు విషెస్ చెప్తారు? దాదా, నీ పేరు? నా పేరు ఇషాన్. ఇషాన్, సో ఇషాన్ ఎవరికి విషెస్ చెప్పాలనుకుంటున్నావు? నేను అందరికి. అందరికి చెప్పేసి. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. ఇషాన్, నీ బెస్ట్ ఇయర్ ఏది? నా బెస్ట్ ఇయరా? ఎవ్రీ ఇయర్. ఎవ్రీ ఇయర్ నీ బెస్ట్ ఇయర్. సరే, 2019లో నీకు బాగా గుర్తుండిపోయిన మంత్ డే ఏది? డే వద్దులే, మంత్ చెప్పు. మంతా? ఏప్రిల్. ఏప్రిల్. ఏప్రిల్, సూపర్. మొత్తానికి 2019లో మన పేరు మర్చిపోయాను, ఇషాన్. ఓకే, ఇషాన్కి బాగా గుర్తుండిపోయింది ఏప్రిల్ అంట. సో నీకు అంటే ర్యాంక్ ఏమైనా వచ్చిందా? ఫస్ట్. ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? చాలు, ఇంకేం అక్కర్లేదు, ఇయర్ మొత్తం నువ్వు హ్యాపీగా బతికేయచ్చు. సో నెక్స్ట్ ఇయర్ నీ ఎయిమ్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చదవడం, ఇంకా స్పోర్ట్స్ బాగా ఆడడం, మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ రావడం. అసలు ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు నెక్స్ట్ ఇయర్ అంటే అసలు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ ర్యాంక్, స్కూల్లో ఫస్ట్ ఉండాలి, అంతే కదా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, నువ్వు నెక్స్ట్ ఇయర్ నిజంగానే మంచి సక్సెస్ రావాలి. సో నెక్స్ట్ ఏం నువ్వు చెప్పేది? నువ్వు లే. నీ పేరు? చరణ్ వంశీ. చరణ్ వంశీ. వంశీ ఏం చదువుతున్నావు? థర్డ్ గామా. థర్డ్ గామా. థర్డ్ గామా. వెరీ, ఇట్లా ఇట్లా చూడు. సో ఎవరికి విషెస్ చెప్పాలనుకుంటున్నావు? మా అమ్మకి. చెప్పు చెప్పు మీ అమ్మకి. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. అబ్బాయి ఎంత క్యూట్గా చెప్పాడు మీ అబ్బాయి. సో నీకు మీ అమ్మగారు అంటే చాలా ఇష్టమా? అవును. అవునా? సో ఈ ఇయర్ నువ్వు ఎక్కడ అంటే ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నావు? ఇండియా. ఇండియాలోనే బాబు, ఇండియాలోనే. మొత్తానికి మనం ఉంది ఆంధ్రాలోనే. సో ఇప్పుడు ఒంగోలులో నువ్వు ఒక సెలబ్రేషన్ పాయింట్ అనుకుని ఉంటావు కదా, అది ఎక్కడ? పద్మాలయ. ఓకే, సూపర్ అండి. మొత్తానికి పద్మాలయలో బాగా ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేశాడంట, చో స్వీట్. ఓకే, నెక్స్ట్. ఓకే, నీ పేరు? నందవిహార్. నంద విహార్, నైస్ నేమ్. బాగుంది నంద విహార్. నీ అంటే ఏ క్లాస్? నైన్త్ క్లాస్. సో స్వీట్ నంద విహార్, నువ్వు ఎవరికి విషెస్ చెప్పాలనుకుంటున్నావు? నేనైతే విషెస్ చెప్పాలనుకుంది మా మదర్కి. ఓకే, చెప్పేసి. హ్యాపీ న్యూ ఇయర్ మామ్, అండ్ హోప్ యూ హ్యావ్ ఎ వెరీ ప్లెజెంట్ ఇయర్ ఇన్ దిస్ ఇయర్. సూపర్ సూపర్, థ్యాంక్స్. అండ్ బాగా చెప్పాడు కదా నంద విహార్, అర్థమయ్యే అర్థం కానట్టు, ఏం చెప్పాలో చెప్పినట్టు. సో మొత్తానికి ఓకే, సైలెన్స్. లేము. నీ పేరు? రితీష్. రితీష్, ఎవరికి విషెస్ చెప్పాలనుకుంటున్నావు? మై మదర్. చెప్పు చెప్పు విషెస్. చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. సో స్వీట్. సో ఇంకా ఎవరు? సో విషెస్ చెప్పడానికి వచ్చి సరే పిల్లలు అంతా ఆనందపడుతున్నారు. సో మొత్తానికి చెప్పు విషెస్ చెప్పు. ఎవరికి? మా అమ్మకి. ఫస్ట్ నీ పేరు చెప్పు. ఏ క్యాతి వర్ధన్. ఏ క్యాతి వర్ధన్. ఓకే, క్యాతి వర్ధన్ గారికి అనమాట. నీ పేరు క్యాతి వర్ధనా? ఓకే, సూపర్ అనమాట. ఓకే, మీ మదర్ కదా, విషెస్ చెప్పేసి. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా, ఎంత క్యూట్. ఓకే, ఫైన్. నీ పేరు? నిఖిత్. నిఖిత్, ఎవరికి విషెస్ చెప్పాలనుకుంటున్నావు? అందరికి. అందరికి చెప్పేసి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అవ న్యూ ఇయర్ అందరిలో కొత్త సందర్శాన్ని తెచ్చిపెడుతుంది. సో మొత్తానికి ఓకే, మీ ఇద్దరు కలిపి విషెస్ చెప్పండి. ఓకేనా? సో చెప్పు చెప్పు. నీ పేరు? వశిష్ట. నీ పేరు? సంజయ్ సాయి. ఓకే, మీ ఇద్దరు ఎవరికి విషెస్ చెప్పాలనుకుంటున్నారు? అందరికి. పేరెంట్స్కి. పేరెంట్స్కి. ఓకే, నువ్వు అందరికి చెప్పు, నువ్వు పేరెంట్స్కి చెప్పు. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ పేరెంట్స్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ పేరెంట్స్. సో స్వీట్. సో నువ్వు, నీ పేరు? కే మనోహర్. కే మనోహర్. సో ఎవరికి విషెస్ చెప్పాలనుకుంటున్నావు? మా ఫాదర్. మీ ఫాదర్కి చెప్పేసి. హ్యాపీ న్యూ ఇయర్ ఫాదర్. హ్యాపీ న్యూ ఇయర్ ఫాదర్. వెరీ గుడ్. సో మీరు చెప్పు. నా పేరు హరి. హరి. హరి ఏం చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను. ఫోర్త్ క్లాస్ చదువుతున్నావా? సో ఎవరికి విషెస్ చెప్పాలనుకుంటున్నావు? నా పేరెంట్స్కి. పేరెంట్స్కా? ఓకే, చెప్పేసి. హ్యాపీ బర్త్డే అమ్మా నాన్న. హ్యాపీ బర్త్డే నా. వెరీ గుడ్. బర్త్డేస్ ఇలా మరిన్ని చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో మొత్తానికి ఇది అన్నమాట ఇవాళ విషెస్. బోల్డ్ అని విషెస్లో తన్నుకొచ్చేస్తుంది ఒకరి మీద ఒకరికి ప్రేమ. సో బాయ్స్, సో బాయ్స్ అందరు ఒక్కసారిగా మీరు ఎవరికి విషెస్ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి ఒకేసారి న్యూ ఇయర్ చెప్పండి. రెడీ స్టార్ట్. 1 2 3.
సో మొత్తానికి బాయ్స్ పవర్ అంటే అదే అన్నమాట. అమ్మాయి కన్నా అబ్బాయిలు కూడా అదరగొట్టేసారు కదా. ఈరోజు నేను బాయ్స్ టీమ్ అండి, బాయ్స్ టీమ్, ఓకేనా? సో ఈరోజు అబ్బాయిలు అదరగొట్టేశారు, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఈ నెక్స్ట్ జెన్ స్కూల్లో జరుగుతున్న ఈ న్యూ ఇయర్ 2020 సెలబ్రేషన్స్లో పద్మాలయ ఎఫ్ఐ బేకరీ తరపు నుంచి, సారీ పద్మాలయ ఎఫ్ఐ బేకరీ తరపు నుంచి వీళ్ళందరికీ కూడా స్పెషల్ గిఫ్ట్స్ వస్తున్నాయి. అండ్ వీళ్ళకి ఒక కూపన్ ఇస్తున్నాము. ఈ కూపన్ 100 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. వీళ్ళు వీళ్ళ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ రాసి పద్మాలయ ఎఫ్ఐ బేకరీలోకి వచ్చి అక్కడ కూపన్ డ్రాప్ బాక్స్లో వేస్తే వాళ్ళు ప్రతిరోజు ఒక విన్నర్ని సెలెక్ట్ చేస్తారు. సో ఆ విన్నర్ వీళ్ళే అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం ఎఫ్ఐ పద్మాలయ ఎఫ్ఐ బేకరీ తరపు నుంచి మీ అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఐఎమ్ డిస్ట్రిబ్యూటింగ్ టు యూ. Now paparazzi, I'd say. Paparazzi, Cherylini secret location, private party, only by invitation. Me, Chairman sir, Srikant sir, okkasari Srikant sir, gattiga claps chesi welcome cheddam. Sir, మిమ్మల్ని ఉద్దేశించి అండ్ అలానే మీ పేరెంట్స్ కానీ ఈ ఛానల్ చూస్తున్న వీ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ కూడా సార్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ న్యూ ఇయర్ విషెస్ అండ్ సమ్ మెసేజ్ ఫ్రమ్ యూ అండ్ మీ దగ్గర నుంచి అండ్ అలానే విద్యా మేము దగ్గర నుంచి కూడా. ప్లీజ్ జాయిన్ విత్ సార్ మ్యామ్. వీ ఛానల్ ప్రేక్షకులందరికీ, మా నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్ స్టాఫ్ అండ్ పేరెంట్స్ తరఫున ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సార్ చేతుల మీదుగా కేక్ కటింగ్. Thank you.
ಬಿರಿಯಾನಿ ಶಂಕರ್ ಚರ್ಚರ್